హాయ్ అండి, వెల్కమ్ టు మన షెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం రాయలసీమ స్టైల్లో గుడ్డు పులుసు లేదా గుడ్డు కారం పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా రుచిగా ఉంటుంది రైస్లోకి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఛానల్ లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా బాండిలు పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే దీంట్లో కాస్త సాల్ట్ వేసుకోండి. ఇలా పసుపు సాల్ట్ వేసుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న గుడ్లు తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోండి. గుడ్లకి ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసేసుకోండి. ఇవి మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. నేను ఇక్కడ ఒక 4 గుడ్లు తీసుకున్నాను. ఈ ఎగ్స్ని ఈ విధంగా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత వీటిని తీసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. దీంట్లో పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు. దీంట్లోనే మీడియం సైజు ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయ కూడా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 2 టమాటాలు ఇలా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఈ టమాటాలు సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలాగే కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. టమాటాలు బాగా ఉడికి మనకి ఆయిల్ పైకి తేలాలి. అలా వచ్చిందాకా వేయించుకోండి. చూడండి, ఈ టమాటా బాగా ఉడికిపోయి మనకి ఇలా ఆయిల్ పైకి రావాలి. ఇలా వచ్చిన తర్వాత పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోండి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. కారం 1 టేబుల్ స్పూన్. ఇంకా కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే వేసుకోండి. గరం మసాలా 1/2 టీ స్పూన్. ఇవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని వాటర్లో వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టి ఇలా గుజ్జు తీసి ఈ గుజ్జును వేసుకోండి. ఈ చింతపండు రసం వేసిన తర్వాత కూడా 1 నిమిషం ఇలాగే ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం ఉడికించుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ వేసుకొని బాగా కలపండి. ఉప్పు సరిపోకపోతే ఉప్పు టేస్ట్ చూసి ఇంకొంచెం వేసుకోండి. ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గ్రేవీ అనేది మనకు చిక్కగా రావాలి. అలా వచ్చిందాక ఉడికించుకోవాలి. చిక్కగా వచ్చి మనకు ఆయిల్ పైకి తేలుతుంది. ఆ విధంగా వచ్చిందాక ఉడకనివ్వాలి. చూడండి, ఆయిల్ పైకి తేలుతూ మనకి కూర చిక్కగా అయింది కదా. ఇలా వచ్చినప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఈ ఎగ్స్ వేసేసుకోండి. ఈ ఎగ్స్ వేసి ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికించండి. ఎందుకంటే ఈ పులుసు ఈ ఎగ్స్లోకి పోయి టేస్ట్ బాగుంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా మీకు చిక్కటి గ్రేవీలాగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసేసుకోండి. గుమగుమలాడే రాయలసీమ స్టైల్లో గుడ్డు పులుసు రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది ఇది. ఒకవేళ మీరు ఇలా అల్యూమినియం బాండిల్లో పులుసులు పెట్టుకున్నట్లయితే తీసి ఏదైనా స్టీల్ గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే అల్యూమినియం బాండిల్స్ ఇలాంటి వాటిల్లో పులుసులు చేస్తే హెల్త్కి అంత మంచిది కాదండి. అందువల్ల ఒకవేళ చేసుకున్నా కానీ వెమ్మటనే తీసి ఏదైనా స్టీల్ గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఏదైనా గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం.